మూడు వన్డేల సిరీస్ లో భాగంగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఆకట్టుకున్నారు. అయితే జట్టు స్కోరు 81 పరుగుల దగ్గర హిట్ మ్యాన్ 42 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి వన్డేలో 74 పరుగులు చేసిన ధావన్ రెండో వన్డేలో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రోహిత్ పెవిలియన్ చేరినా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ధావన్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ధావన్ త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు. 96 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యాచ్అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్ రిచర్డ్సన్ బౌలింగ్ లో ధావన్ పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లీతో కలిసి 3000 వన్డే పరుగుల భాగస్వామ్యాన్ని ధావన్ సాధించారు. 3000 వన్డే పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన 40వ జోడీగా రికార్డులోకెక్కారు. ఇక భారత్ తరపున 10వ జోడీగా నిలిచారు. 3000 వన్డే పరుగుల భాగస్వామ్యాన్ని ధావన్ కోహ్లీలు సాధించే క్రమంలో ఈ జోడీ యావరేజ్ 62.50గా ఉంది. ఇది మూడో అత్యుత్తమ యావరేజ్. ఈ జాబితాలో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు ఏబీ డెవిలియర్స్, హషీమ్ ఆమ్లాలు తొలి స్థానంలో ఉన్నారు. వీరి యావరేజ్ 72.34గా ఉంది. ఇక రెండో స్థానంలో టీమిండియా ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల జోడీ ఉంది. వీరి యావరేజ్ 64.06. అయితే కోహ్లీ రెండు భాగస్వామ్యాల్లో ఉండడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరన్ ఫించ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. టీమిండియా ఇన్నింగ్స్ ను రోహిత్, శిఖర్ ధావన్లు ఘనంగా ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. రోహిత్ అవుట్ అయిన తర్వాత కోహ్లీ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ దిగాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడి స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కాగా ధావన్ 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాక శ్రేయస్ అయ్యర్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. అయ్యర్ క్రీజు విడిచిపెట్టిన తర్వాత మైదానంలోకి వచ్చిన లోకేష్ రాహుల్ కోహ్లీతో కలిసి సమయోచితంగా ఆడాడు. రాహుల్ ఆండతో కోహ్లీ వన్డేలో 56వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నారు. అయితే స్కోరు వేగం పెంచే క్రమంలో 78 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.